ఒకనాడు గంగా నదీ తీరానికి కోదండం పుచ్చుకుని వేటకి వెళ్ళాడు ఆ రాజుగారు. ఏమిటో తెలియదు కాని గంగానదిలో నీళ్లు లేవు, సన్నగా ప్రవహిస్తుందిట పంట కాలవలాగా. ఉండరాజవరంలో నీళ్ల భౌతికాలం ఉందే, మురికెక్కిపోయి నీళ్లు లేక అలా అయిపోయింది పాపం. పాపం ఈయనేమనుకున్నాడు, నన్ను విడిచిపెట్టేసింది కదా పరమ పతివ్రత, భర్త లేకపోవటం వల్ల తిండి లేక సహించక చిక్కిపోయిందేమో అనుకున్నట్టు ఈయన. గంగ కూడా నా మీద విరహంతో చిక్కిపోయిందేమో అనుకున్నాడు ఆయన. నదులకి విరహం ఏమిటి? కొంచెం ముందుకు వెళ్ళాడు ఎగువకి, ఎందుకు నీళ్ళు ఆగిపోయాయి అని చూద్దామని. అక్కడ జరిగిందో తమాషా, ఒక మంచి సర్వాంగ సుందరుడు అజానుబాహుడు, ఇంచుమించుగా 16 సంవత్సరాల వయస్సున్న కుర్రవాడు, చేతిలో ధనుర్బాణాలు పుచ్చుకుని ఆ గంగానది ప్రవాహానికి అడ్డంగా బాణాలు కొట్టాడు. ఈ బాణాలు ఎలా ఉన్నాయి? ధవళేశ్వరం బ్రిడ్జో, ప్రకాశం బ్యారేజో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉందనమాట. ఆనకట్ట కట్టినట్టుగా గంగానదికి అడ్డం కట్టేశాడు బాణాలతో. ఒక్కచోట కొంచెం వదిలాడు ఖాళీ, ఆ ఖాళీలోంచి సన్నగా నీరు వస్తుంది, మిగతా అంతా బాణాలతో కొట్టాడు. ఓ అరే వీడు ఎంత పరాక్రమవంతుడు, ఎటువంటి ధనుర్విద్య కౌశలం, బాణాలతో ఒక మహాప్రవాహానికి, గంగా ప్రవాహానికి ఆనకట్ట కట్టగలిగాడా ఎవడు వీడు? వీడు చూస్తూ ఉంటే మనస్సు పరవళ్ళు చెందుతోంది, కౌగిలించుకోవాలనిపిస్తోంది, వ్యామోహం కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది అనుకుంటున్నట్ట ఆ కుర్రాడు. ఆకర్ణాంత విశాలలోచనుడు. సాధారణంగా కళ్ళు ఇక్కడ వరకే ఉంటాయి, కొంతమందికి కళ్ళు ఇక్కడ దాకా ఉంటాయట, వెడల్పైన విశాలమైన కళ్ళు, చింతాకుల్లాంటి కళ్ళు కాకుండా తామరాకుల్లాంటి కళ్ళు అన్నమాట వాడికి. అంత విశాలమైన నేత్రాలతో ఉన్నాడు. ఎందుకో వాడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉండగా అప్పుడు గంగా అనేది వచ్చింది. మహారాజా, ఏమీ తెల్లబోకు, వీడెవడో కాదు, నీకు నాకు పుట్టిన కుమారుడు, వీడే ఆఖరివాడు, దేవవ్రతుడని వీడికి పేరు పెట్టాను. వీడు ఎటువంటి వాడో తెలుసా? ఈతడు సామాన్యుడు కాదు, ముందుగా వశిష్ఠ మహర్షి దగ్గరికి పంపాను. ఆయన దగ్గరికి వెళ్ళి సాంగోపాంగంగా వేదాలు చదివాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇందులో అంగాలేంటి? వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. ఈ 6 అంగములతో పూర్తిగా వేదాన్ని స్వరప్రధానంగా చదివాడు. ఇంతటి వేద వేదాంగ పారంగతుడు లేడు. ముందు వశిష్ఠుని దగ్గరికి పంపాను. ధర్మానికి మూలం కనుక వేదాలు చదివించాను, అంటే ధర్మం అయిపోయింది అక్కడికి. ఇంకా సకల ధర్మాది శాస్త్ర బహువిధ శాస్త్రములు శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్లా నేర్చే, ఆపై శుక్రుడు బృహస్పతి దగ్గర ఎన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయో ఆ బహువిధ ధర్మశాస్త్రాలన్నీ పూర్తిగా చదివాడు. ఇంకా ధర్మాల్లో వీణ్ణి మించినవాడు లేడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. పరశురాముడంతటి అత్యద్భుతమైన శస్త్రకళా నైపుణ్యం పొందాడు. శస్త్రకళా నైపుణ్యం ఉన్నవాడి దగ్గర అర్థం ఉంటుంది. అందువల్ల అర్థమునకు సంబంధించిన ఆ శస్త్రవిద్యలు అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆత్మవిజ్ఞానాన్ని పొందాడు. సనత్కుమారుడు అందరిలోకి గొప్పవాడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే 4 సనత్కుమారుడు ఆత్మవిద్య చెబుతాడు ఎప్పుడూ కూడా. నారదునికి కూడా నేర్పేట, అంతటి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అంటే మోక్షం తెలుసుకున్నాడు. ఎక్కడైనా ధర్మం, అర్థం, మోక్షమే గాని కామం గురించి చెప్పలేదు ఇందులో ఎక్కడ. అవి మాత్రం నేర్చుకున్నట్లేదు. ఎందుకంటే వీడికి పెళ్లి కాదు, కోరికలు లేవు, అందుకే ఇంత ఔచిత్యం. అసలు నన్నయ్య లాంటి గొప్ప కవి లేడు తెలుగులో అనువాదం చేసేటప్పుడు ఆ విషయం ఎత్తకుండా మనకి దాని ద్వారా కనిపెట్టు అంటాడు. సామాన్యుడికి అర్థం కాదు. ధర్మార్థ మోక్షములకు సంబంధించిన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ధర్మ విజ్ఞానాలు, వేదశాస్త్రాలు చదివాడు, సాంగోపాంగంగా చదివాడు. పరశురాముడి దగ్గరేమో అస్త్రశస్త్రం నేర్చుకున్నాడు. సనత్కుమారుడి దగ్గర ఆత్మతత్వజ్ఞానం పొందాడు. ఎంతెందుకు వీడిని ధర్మరాజాదులంతా, యమధర్మరాజు గారు కూడా మెచ్చుకుంటాడు. యమధర్మరాజు కంటే ధర్మమూర్తి లేడు కానీ వీడిని మెచ్చుకుంటాడు. అంతటి గొప్పవాడు, వీడిని హాయిగా పట్టుకుపో, వీడికి పట్టాభిషేకం చెయ్యి అని గంగ ఇచ్చి మన కుమారుడు అడగానే ఆనందపడిపోయాట అమ్మాయ. వీడు చాలా గొప్ప ఆయుర్దాయం కలిగిన వాడు అవుతాడని కూడా చెప్పింది. ఇంతకాలం భార్య లేక పిల్లవాడు లేక కటిక దరిద్రుల్లాగా అలమటించిపోతున్న ఈయన పేదవాడికి పెన్నిధి దొరికినట్టుగా, పేదవాడికి డబ్బు కట్ట దొరికితే ఎంత ఆనందం, అంత ఆనందపడిపోయి కొడుకుని కౌగిలించుకుని ఆ క్షణమే గంగకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి ఈ కొడుకుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేసి కుమారుణ్ణి చూచుకున్న ఆనందంలో పాత దుఃఖం అంతా వదిలిపోయి బ్రహ్మానందం పొందాట. మంచి కొడుకు వచ్చాడంటే తండ్రికి అది ఒక ఉత్సవం అన్నారు. ఆయనకి పరమోత్సవం కలిగింది, సుఖంగా గడుపుతున్నాడు. అక్కడ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. కొడుకు సన్నిధానంలో హాయిగా ఉంటూ రాజ్య పరిపాలన ఇంచుమించుగా అతని మీద వదిలేసి మళ్ళీ పూర్వంలో వేటకి మొదలెట్టాడు. ఒకనాడు వేటాడడానికి బయలుదేరాడు గంగానదీ తీరానికి. అక్కడి నుంచి యమునా నది వరకు వెళ్ళాడు.
గంగా యమున సంగమం అంతా వాళ్ళ రాజ్యమే కదా. అందుకని యమునా నదీ తీరం వరకు అలాగ పొద్దు చూసుకోకుండా తిరిగి 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 చివరికి వెళ్ళాట. అక్కడ హఠాత్తుగా ముక్కులకి గొప్ప సువాసన వచ్చింది. ఏమిటి సువాసన, ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే అలా సువాసన వస్తున్న వైపు దృష్టి ప్రసరించాడు. పడవ నడుపుతున్న ఒక అపూర్వ సౌందర్యవతి కనపడింది.